नमस्ते तेलंगाणा व्याप्तंगा कांग्रेस श्रेणुलु संबराल चेसुकुंटुन्नारु अयिते संगारेड्डी जिल्ला पटाणचेरु नियोजकवर्गंलो एन्निक प्रक्रिया सरिगा जरगलेदु कौंटिंग्लो गंदरगोळं जरिगिंदनि चेप्पि इक्कड कांग्रेस अभ्यर्थिगा उन्न काटा श्रीनिवास गौड् आरोपिस्तुन्नारु एन्निकल अधिकारुलु चेप्तुन्न दानिकि बयट चूपिस्तुन्न लेक्कलकि निजंगाने पोलिक लेदु कोन्नि ओट्लु मिस् अवुतुन्नट्लु स्पष्टंगा तेलुस्तुंदि मनतो पाटु काटा श्रीनिवास गौड् उन्नारु माट्लाडे प्रयत्नं चेद्दां अन्न मीरु एंत कष्टपड्डारो मा अंदरिकी तेलुसु నిన్న కౌంటింగ్ సంబంధించి కొన్ని రౌండ్లు డిస్ప్లే చేయలేదు ఎన్నికల అధికారులు ఏంటి మీకున్న అనుమానాలు ఏంటి ఎలక్షన్ దాంట్లో వెబ్సైట్లో ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే 12వ బూత్ నుంచి 18వ బూత్ వరకు కూడా ఇప్పటి వరకు ఎక్కడ క్లారిటీ లేదు స్పష్టత లేదు మేము నిన్న మా ఏజెంట్లు కానీ మేము కానీ రీకౌంటింగ్ ఏదైతే చేయమన్నాం కూడా ఈ 12 నుంచి 18 దాన్ని రీకౌంటింగ్ చేయమన్నాము ఎందుకనంటే ఆ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ చేశారు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ అనేది ముందన్న స్టార్ట్ చేయాలి లేకపోతే అంత అయిపోయినా కానీ లాస్ట్ కన్నా స్టార్ట్ చేయాలి ఆ మధ్యలో తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఒక పోస్టల్ బ్యాలెట్స్ మీద ఏజెంట్లంతా దీని మీద దృష్టి పెట్టడం ఇంకోవైపు అక్కడనేమో 12వ రౌండ్ నుంచి 18వ రౌండ్ మీద దాని మీద ఇంట్రెస్ట్ పెట్టడం ఇవన్నీ కూడా డైవర్ట్ చేసి అప్పుడే ఆయనకు మెజార్టీలు రావడం ఇవన్నీ కూడా ఒకటి పథకం ప్రకారం చేసింది అనేది మా అనుమానము కాబట్టి మేము దాని మీద రీకౌంటింగ్ చేయమంటే ఇంతవరకు కూడా ఆర్వో గారు దాని మీద ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు పట్టించుకునే పరిస్థితి లేదు ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని సర్టిఫికేట్ కూడా ఇచ్చేసిండు మేము ఎంత మొత్తుకున్నా ఎంత మొరపెట్టుకున్నా దాని మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము సీసీకి ఎలక్షన్ కమిషనర్ కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం దాని తర్వాత కూడా ఖచ్చితంగా కోర్టు కూడా ఆశ్రయించబోతా ఉన్నాం అంటే అన్ని టీవీలో బ్రేకింగ్ కూడా వచ్చింది 23వ రౌండ్కి సంబంధించి ఎన్నిక ఆపాము అని చెప్పి మళ్ళీ ఇంతలోనే ఒక అరగంటలోనే మైపాల్ రెడ్డికి రిటర్నింగ్ ఆఫీసర్ మీరు గెలిచారు అని చెప్పి ఎమ్మెల్యే సర్టిఫికేట్ ఇచ్చారు అంటే మీరేం గొడవ చేయలేదా అక్కడ మేము అదే కదా మేము ఎంత మొత్తుకున్నా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ తీసుకునే పట్టించుకునే పరిస్థితి లేదు కదా ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుడు ఈరోజు ఏజెంట్ ఎంత వాదన చేసినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు క్యాండిడేట్ ఎంత లొల్లి పెట్టినా పట్టించుకునే పరిస్థితి లేదు ఆయన ఏకపక్షం నిర్ణయం తీసుకొని ఆయన డిక్లేర్ చేసుకున్నాడు ఆయన కనీసం నువ్వు మేము ఏదైతే చెప్తున్నాం కదా మా ఉన్నటువంటి ఇచ్చినటువంటి దానికి కంప్లైంట్కి దానికి మాకు రిటర్న్గా మాకు సాల్వ్ చేసినాం కదా నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాలి ఈరోజు నువ్వు ఇప్పటివరకు కూడా ఎలక్షన్ వెబ్సైట్లో ఆ 12 నుంచి 18 ఎందుకు మీరు డిస్ప్లే చేయలేకపోతున్నారు ఆడ కూడా 12 దాకా 11 దాకా బాగానే జరిగింది 12 నుంచి ఎక్కడ కూడా డిస్ప్లే లేదు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఏజెంట్ కూడా ఎక్కడ కూడా ఒక రౌండ్ కూడా సంతకం తీసుకోలేదు ఇప్పుడు నువ్వు ఒక రౌండ్ అయిపోయినాక సంతకాలు తీసుకొని అంత క్లారిటీ అయినాక 2వ రౌండ్ మొదలుపెట్టాలి కదా డిస్ప్లే చేసినాక ఆ డిస్ప్లే లేవు 12 నుంచి 18 దాకా ఎందుకు డిస్ప్లే చేయలేకపోయినావు ఎందుకు ఎలక్షన్ వెబ్సైట్లో నువ్వు ఎందుకు 12 నుంచి 18 వరకు రౌండ్ వరకు ఇప్పటివరకు లేదు మరి 10 నుంచి 11 వరకు 19 నుంచి 23 దాకా ఉంటుంది మళ్ళీ ఈ 12 నుంచి 18 వరకు ఎందుకు ఎందుకు డిస్ప్లే చేయలేకపోతున్నావు మాకు అనుమానాలు దారితీస్తున్నాయి కదా ఈరోజు నిజంగా దాదాపుగా 1200 ఓట్లు ఈరోజు కౌంటింగ్కి పోలింగ్కి డిఫరెన్స్ కనబడుతూ ఉంది ఇవన్నిటి మీద అనుమానాలు దారితీస్తున్నాయి కదా దాని మీద కదా మేమంతా మొత్తుకునేది కాబట్టి మేమంతా కూడా రీకౌంటింగ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆర్ఓ గారు పట్టించుకోలేదు ఆర్ఓ గారు ఖచ్చితంగా దాన్ని సీసీ కంప్లైంట్ చేయబోతూ ఉన్నాం ఖచ్చితంగా దాన్ని రీకౌంటింగ్ చేయాలనేది మాకు అసలు ఎక్కడ కూడా తప్పులు జరిగినాయి అనేది మా ఆవేదన అంటే ఎక్కడా లేని విధంగా ఈవీఎంలు తరలించే వాహనాలు ఆగిపోయినాయి అని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు 3-4 కిలోమీటర్లు తీసుకురావాల్సిన వాహనాలు కూడా గంటల తరబడి రోడ్ల మీద ఆగిపోయిన పరిస్థితులు కనపడినాయని మీరు ఆరోపిస్తున్నారు వాస్తవాలైన ఇవన్నీ మొదటి నుంచి కూడా పోలింగ్ అయిన తేదీ నుంచి కూడా ఇవన్నీ భాగవతాలు నడుస్తూనే ఉన్నాయి పటాన్చేరులో బండ్లు మిల్లంగా రావడం బండ్లు ఆగిపోవడం కూడా బండ్లు ఆగిపోయిన బండ్లు రిపేర్కి వచ్చిన బండ్లు తీసుకొచ్చి ఈవీఎంలో పెడతాడా అన్న మళ్ళీ ఒకసారి తెల్లప్పుడు తీసుకొచ్చి 11:30 రాత్రి దాకా కూడా రోడ్ల మీద ఆగినాయి బండ్లు బొల్లారం బండ్లు ఈరోజు అలా లేకున్నా ఇప్పుడు పొడంచేరు బూతులా కనీసం అలా ఓటర్ లిస్టులో లేకున్నా కానీ నువ్వు గేట్లు పెట్టుకొని లోపల పెట్టుకొని ఈవీఎం సీల్ చేయవు దాని పెద్ద లొల్లి కూడా అయింది ఇవన్నీ భాగవతాలు నడుస్తూనే ఉన్నాయి కదా పొద్దుగాల నుంచి మొదలు పెట్టిన కానీ చూస్తే కూడా కౌంటింగు అన్నేమో 12 గంటల వరకు 1 గంట 2 గంటల వరకు డిక్లేర్ అయిపోయినాయి మాది ఇంకా 6 రౌండ్ల మీదనే ఉన్నది ఒకటేసారి ఒక 30-45 మినిట్స్లో 50 లోడ్లు లెక్కిచ్చేసేసారు ఈ 12 నుంచి 18 దాదాపుగా నాకు తెలిసి ఏంటంటే 45 నిమిషాలలో మొత్తం ఈ రౌండ్లు 6 రౌండ్లు లెక్కించేసేసారు 5000 లీడ్ వచ్చేసిందని చెప్పేసేసారు అప్పుడే పోస్టల్ బ్యాలెట్స్ స్టార్ట్ చేశారు ఈరోజు మొత్తం కౌంటింగ్కి పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి కూడా తేడా ఉంది కాబట్టి ఒక ఓటు కూడా తేడా రాకూడదు ఎందుకు వచ్చింది తేడా అంటే ఎక్కడో ఈవీఎం అనేది దాని మీద మేము ఎక్కడో అనుమానం చేయాల్సిందే కదా మరి ఓటాకు వినియోగించుకున్నాడు కనీసం ఎక్కడ ఓవర్కి ఓటు వేసినామనేది అక్కడ మనం క్లారిటీగా చూపించలేకపోతున్నామేమో కానీ కనీసం దాన్ని ఓటు పడ్డదా లేదా అనేది కూడా చూపించాలి కదా కనీసం ఆ క్లారిటీ కూడా ఓటర్ లేదు కదా ఇప్పుడు ఈరోజు 1200 ఓట్లు డిఫరెన్స్ వచ్చినాయంటే ఎందుకు వస్తాయి ఈవీఎంలు ఎక్కడో కూడా అవకతవకలు ఉంటేనే వస్తాయి కదా దాని మీద అనుమానం చేయాల్సిన అవసరం ఉంది కదా అనుమానం పడాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి దాని మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం దాని మీద రీకౌంటింగ్ చేయమంటున్నాం ఈ ఈవీఎంల మీద ఏదో ఒకటి మాకు అనుమానం ఉంది కాబట్టి రీకౌంటింగ్ జరగాలి ఈవీఎం ప్యాడ్లు లెక్క పెట్టాలి అనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది
మహిపాల్ రెడ్డి అంగబలాన్ని అర్ధబలాన్ని ఎదిరించి మీ కార్యకర్తలు గల్లీ గల్లీల్లో ఇంటింటికి వెళ్ళి కాటా శ్రీనివాస్ గౌడ్కి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఓటర్ల కాళ్ళు మొక్కిన పరిస్థితులు కూడా మేము దగ్గర నుంచి చూసాం. ఈరోజు అందరికీ ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ మార్క్. ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యాడు, మా పరిస్థితి ఏంటి? ఏం చెప్పబోతూ ఉన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్? అన్న, మాకు ప్రభుత్వం లేనప్పుడే ఇక్కడ మేము అధికారంలో పడంచాలి, ఎమ్మెల్యే లేనప్పుడే ఉన్నటువంటి మైపాలెడ్ అరాజకాల మీద దౌర్జన్యం మీద కార్యకర్తలను కాపాడుకుంటా మేమందరం కూడా కుటుంబ సభ్యులు లేక నడిపినాము. ఈరోజు సరే, ఇది నైతికంగా మేము గెలిచినా మరి ఈరోజు మైపాలెడ్ ఎమ్మెల్యే ఉన్నా మరి ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది ఉంది, ఖచ్చితంగా ఎక్కడ పోతే ప్రభుత్వం కూడా లేకుండే అప్పుడే కాపాడుకున్నాం. ఈరోజు ఖచ్చితంగా కార్యకర్తలని నాయకులని ఖచ్చితంగా కాపాడుకుంటాం, వాళ్ళ కష్టం ఎక్కడ పోదు, ప్రభుత్వం మనది వచ్చింది తప్పకుండా. మీ అందరికి కూడా ఎల్లవేళ నేను ఉంటాను. ఆ రోజు ఎట్లా పనిచేసినాం అదే మాదిరిగా పనిచేద్దాం. ఈరోజు మన లక్ష్యం ఒకటే, మనం ఏదైతే ఈరోజు ప్రతి ఇంటింటికి ప్రతి గడపకి ప్రతి గుండెకి ఏదైతే మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, ఆరు గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చిందో ప్రజలకి, అవి ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ ఆరు గ్యారంటీలు ప్రజలకు చేరే విషయంలో మేమందరం కూడా ముందుండి వాళ్ళకి మేము మాటిస్తున్న నిలబెట్టుకుంటాం. అదే కాకుండా ఈ ప్రాంతంలో మరి మైపాలెడ్డి అరాజకాలు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా బంద్ చేపిస్తాం. ఇవన్నీ కూడా బంద్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా చెప్తా ఉన్నాం, అధికారులు కూడా ఇష్టానుసారంగా ఏకపక్షంగా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు అవన్నీ కూడా జరగకూడదు. నిజంగా రేషన్ కార్డు లేని రేషన్ కార్డు ఇప్పించాలి, ఈరోజు పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఆరు గ్యారెంటీ నిజంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా వాళ్ళకి మేము దగ్గర ఉండి ఇప్పిస్తాం. ఇది మా బాధ్యతగా మా కార్యకర్తలను కాపాడుకుంటూ ఈ కాటా శ్రీనివాస్ గౌడ్ 15 సంది కూడా పార్టీ అధికారంలో లేకున్నా ఇక్కడ ఎమ్మెల్యేగా మేము లేకున్నా ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకుంటా ఈ ప్రాంతంలో అన్నిటి మీద పోరాడుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అందరం కార్యకర్తలు కుటుంబ సభ్యులకు నడుస్తూ ఉన్నాం, అదే మాదిరి నడవబోతూ ఉన్నాం. రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి మేలు చేయబోతా ఉన్నాం. పటాచెరు మండలం లక్డారం గ్రామస్తులు మిమ్మల్ని అడగమన్న ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కంకర్ క్రషర్ల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నోసార్లు కాటా శ్రీనివాస్ గౌడ్ మా గ్రామం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా కంకర్ల క్రషర్ల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను, ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. అక్కడ మైపాల్ రెడ్డికి సంబంధించినవే ఉన్నాయని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఏమైనా చర్యలు ఉండబోతూ ఉన్నాయా మీరు మాట్లాడి ప్రభుత్వంతో? ఉంటాయి అన్న, ఎందుకు ఉండవు? అప్పుడేమో మేము ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా మా గురించి పట్టించుకోకపోతే మా ప్రభుత్వం లేదు కాబట్టి. ఈరోజు ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి నష్టమయ్యే పని ఎవరు చేసినా దాని మీద చర్యలు ఉండబోతూ ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యే ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు. ప్రజలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను మన క్యాన్వాసింగ్ పోయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా చెప్పారు, ఆ క్రెషర్ల వల్ల నిజంగా చాలా బాధపడుతూ ఉన్నారు, ఆ రోడ్డు చాలా మందికి యాక్సిడెంట్లు అయినాయి, ఇవన్నీ కూడా చాలా సంఘటనలు చెప్పారు. కాబట్టి మాకు అవకాశం వస్తే ఈరోజు ఇవన్నీ కంట్రోల్ చేసేవాళ్ళం, ఎంత తొందరగా తొందరగా. ఇప్పుడు ప్రభుత్వం అని ఉంది కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా లగ్డారం ప్రజల ఏదైతే వాళ్ళ కోరిక ఉందో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఖచ్చితంగా ఉన్నటువంటి మా మంత్రులకి ఖచ్చితంగా దాన్ని వినవించి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని లగ్డారం గ్రామాన్ని కాపాడబోతా ఉన్నాం. అంటే మనం ఎవరు ఊహించని వాదం ఒకటి చక్కెర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. మైపాల్ రెడ్డి కొంత కాంగ్రెస్ పెద్దలతో కూడా సంప్రదింపులు చేస్తున్నాడు, ప్రభుత్వం అది వచ్చింది కాబట్టి అని చెప్పి. మైపాల్ రెడ్డి ఏమైనా సంప్రదింపులు చేస్తే ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఏమన్నా మైపాలెడ్డి ఏం కొత్త కాదు కదా, ఉన్న నేను దోమతిరిగిలో అన్ని పార్టీలు తిరిగి వచ్చినాడే కదా, కొత్త ఏం తిరిగినాడు? ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీలకు పోవడం అనేది ఇలా కామన్ అయిపోయింది. సరే, ఎవరు వచ్చినా ఏం వచ్చినా ఇక కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరి ఇన్ని సన్ని 15 సంవత్సరాల సంది కూడా పార్టీ జెండా మోసుకుంటారు తిరుగుతున్నాం. మేమందరం కూడా ఖచ్చితంగా మా ఉన్నటువంటి మాకు ఉంటుంది తప్పకుండా. మా ప్రజల్ని మేము ఇచ్చినటువంటి ఏవైతే ప్రజలకు నమ్మకం కలిగించినామో ఆ నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేస్తాము. మా కార్యకర్తలు అందరం కూడా మేమందరం ఒక పట్టు మీద ఉండి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కన్ని కాపాడుకుంటూ తిరుగుతాం, ప్రజలకి మేలు చేయబోతున్నాం. చివరిగా ఒక విషయంలో మీరు సక్సెస్ అయ్యారు, వాణీనగర్ ప్రచారంలో నేను కూడా వెళ్ళాను కవర్ చేయడానికి. ఎప్పుడూ బయటికి రాని మహిళలు కూడా కాటా సుధారాణి కోసం, కాటా శ్రీనివాస గౌడ్ కోసం రోడ్డెక్కి ప్రచారం చేశారు. మహిళలకు ఏం చెప్తారు మీ పార్టీకి సంబంధించి మీకోసం ప్రచారం చేసిన వాళ్ళని కాపాడుకోబోతూ ఉన్నారా? ఇప్పుడు ఒక మహిళలకి అనేది కాదన్న, నా ఎంబడి నిజం చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల సంది కూడా నాకు అధికారం లేకున్నా, మా పార్టీ అధికారం లేకున్నా నిజంగా నా కార్యకర్తలు నన్ను వదులుకొని నిజంగా కేసులు పెట్టుకొని ఊర్లల్లా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని అరాజకాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా, వాళ్ళ భూములు పంచాయతీలు వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టినా, ఈరోజు పార్టీలకు వస్తే మీకు ఇవన్నీ సాల్వ్ చేస్తామని చెప్పినా, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసినా, కానీ నా కార్యకర్త ఇక్కడ కదలే. కాబట్టి ఆ కార్యకర్త గురించే ఇన్ని రోజుల సందు నేను పనిచేస్తున్నాను, రేపు భవిష్యత్తు కూడా నా కార్యకర్త గురించి పనిచేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. ఈరోజు ఆశామాషి కాదన్న, 36,000 మెజార్టీ ఉన్న మైపాలెడ్డి నా కార్యకర్త ఈరోజు 5-6 వేలకి తీసుకొచ్చిండు, అంటే 30,000 ఓట్లు నా కార్యకర్త పనిచేసిన ఓట్లే కదా. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా, ప్రభుత్వం లేనప్పుడే కాపాడినామన్నా, ఈరోజు కాపాడడం పెద్ద విషయం కాదు కదా. నా కార్యకర్తలందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత కాటా శ్రీనివాస్ గౌడ్ది. కాటా శ్రీనివాస్ గౌడ్ పారిపోయేటోడు కాదు, కాటా శ్రీనివాస్ దిగపోయేటోడు కాదు. కాటా శ్రీనివాస్ గౌడ్ అన్ని కష్టాలు చూసిండు, కాటా శ్రీనివాస్ గౌడ్ అన్ని ఓటమిలు చూసిండు,
అన్నీ చూసుకుంటూనే నడుచుకుంటూ వస్తుంది కదా. ఈరోజు అధికారం ఉంటే నడిపెట్టాడు, అధికారం ఉంటే ఎక్కడ వైపు పుట్టాడు కాట శ్రీనివాస్ గౌడ్ కాదు కదా. నికాసంగా ఎట్లా అవుతున్నామో, నా కార్యకర్త ఎట్లా నికాసంగా నా గురించి పనిచేసిండో, నేను కూడా నా కార్యకర్తను అట్లే నికాసంగా పనిచేస్తా, అది నా లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్సీగా చూడొచ్చా కాటా శ్రీనివాస్ గౌడ్? ఒకవేళ ఈ ఎన్నికల రిజల్ట్ ఏదన్నా సరిగా లేకపోయి ఉంటే అన్న, నేను ఎప్పుడు కూడా ఏ పదవుల గురించి ఆరాటపడి ఎన్నికూరుకెళ్ళిన కాదు. నేను అవి నా అదృష్టం కలిసి వస్తే, నాకు వచ్చేటప్పుడు వస్తే దాన్ని తీసుకొని ఇంకా ముందుకెళ్ళి ఇంకెక్కువ పనులు చేయగలుగుతా. నేను ఏది నేను అడిగినోను కాదు, వాళ్ళు ఇస్తే కాదన్నోను కాదు. కాబట్టి నేను ఎప్పుడు దీని కూడా ఆశపడలేదు. ఆశపడి పదవుల గురించి ఎమ్మడబడాలంటే ఎప్పుడో నా అమీన్పూర్ సర్పంచ్ తీసి అవతల వేసినప్పుడే పోవాల్సిన పరిస్థితి అది. కానీ ఎప్పుడు కూడా పదవులు ముఖ్యం కాదు. నాకు ఎందుకో ఈ ప్రాంతంలో నాకు బాగా అందరు కూడా అన్ని గ్రామాలు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరు కూడా నాకు దగ్గరగా నన్ను ఒక లీడర్గానో, నేను రేపు ఈరోజు నేను ఎమ్మెల్యే అయితే కూడా నన్ను ఎమ్మెల్యేగా ఓడి చూడకపోతుండే, నన్ను సొంత కుటుంబంలో ఒక సభ్యుని కదా చూసారు. నన్ను నా గురించి అన్న అవసరమైన జోలకెళ్ళి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని చేసారు ఈరోజు నా గురించి. ఈరోజు మైపాల్ రెడ్డి ఉన్నటువంటి ధనం అహంకారం ముంగట, ఆయన 100 కోట్ల ముంగట నా కార్యకర్త సమానం చెప్పింది. ఈరోజు 100 కోట్లు మైపాల్ రెడ్డి పెట్టినా ఈరోజు ముచ్చెమటలు పట్టించిండ్రు ఈరోజు నా కార్యకర్త. కాబట్టి నా కార్యకర్త గురించి పనిచేస్తాను నేను. నేను పదవి గురించి ఎప్పుడు పనిచేయలేదు. నా కార్యకర్తలు కోరుకున్నాను, ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నారు కాట శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యే చేస్తే ఇంకా దగ్గరగా మనం పని చేయగలుగుతామని చెప్పి అలాంటి వాడు ఉండాలి. ఎందుకంటే కనీసం మనం బాధ వస్తే ఇంటికి పోతే కనీసం పలకరిస్తూ ఉండాలి. అది ఉన్నటువంటి మైపాలు అయితే కరువు అయింది. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ వస్తే మనకు మంచి జరుగుతుంది, మన బాధ ఆవేదన ఉంటే ఆయన పోయి చెప్పుకోవచ్చు, కాబట్టి ఆయన ఓపిక ఉంది అట్లని ప్రజలందరూ కూడా ఈసారి కాట శ్రీనివాస్ గెలిపియాలని చెప్పి అందరూ కూడా చేశారు. నేనెప్పుడు కూడా నేను కావాలి, నాకు పదవులు కావాలని ఇప్పుడు ఆశపడలే. అవే పదవులు కావాలంటే ఎప్పుడో వస్తుండే కదా. పదవులు కాదు ముఖ్యం, ఇక్కడ ప్రజలతో సంబంధాలు ముఖ్యం, ప్రజలను కాపాడడంలో ముఖ్యం, నా కార్యకర్తను కాపాడడంలో ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా నా కార్యకర్తను కాపాడుకుంటా, ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా కాపాడుతా, ఖచ్చితంగా భవిష్యత్తులో భగవంతుడు ఏది నాకు ఇస్తే దాన్ని తీసుకొని ముందుకు సాగుతా. సో ఇది పటాన్చెరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ మరోసారి స్పష్టం చేస్తున్నారు. 10 ఏళ్లుగా పదవులు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా జరగబోయేది అదే అని చెప్పి ఆయన ఒక స్పష్టత ఇస్తూ ఉన్నారు. ఇక ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి, వాటన్నిటి మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ని కలవబోతూ ఉన్నామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.